మనం తరచుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి కథలు వింటున్నప్పుడు పద్మావతి దేవి గురించి, వ్యూహలక్ష్మి గురించి వింటూ ఉంటాం. వారిరువురు ఒకరా కారా అనే సందేహం చాలామందికి ఉంది. ఎవరు ఈ పద్మావతి, ఎవరు వ్యూహలక్ష్మి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. త్రేతాయుగంలో రావణ సంహారానంతరం వేదవతి అగ్నిప్రవేశం చేసిన సమయంలో అగ్నిదేవుడు ఈమె లంకలో ఉన్న వేదవతి అని, అసలు సీతాదేవి తన దగ్గర ఎంతకాలం ఉందని ఇద్దరిని చూపించారు. ఇది నిజం స్వామి అంటూ సీతాదేవి రాముల వారి వద్దకు వచ్చి తన కోసం లంకలో కష్టాలు అనుభవించిన వేదవతిని పెళ్లి చేసుకోమని కోరింది. అందుకు శ్రీరాముడు, ఈ అవతారంలో ఏకపత్ని వ్రతం నా నియమం, అందువల్ల రాబోయే 28వ కలియుగంలో వెంకటాచలపతిగా అవతరించినప్పుడు ఈ వేదవతి ఆకాశరాజు పుత్రికగా పద్మావతి అనే పేరుతో అవతరిస్తుంది. ఆ యుగంలో ఆమెను తప్పక పెళ్లి చేసుకుంటాను అని రాముడు మాటిచ్చాడు. అప్పటి వేదవతి నేడు ఆకాశరాజుకి యజ్ఞభూమిలో బంగారు పద్మంలో అయోనిజగా దొరికి పద్మావతిగా పిలువబడుతున్నది. ఆ శ్రీరాముడే శ్రీనివాసుడు. ఇది పద్మావతి ఆవిర్భావం వెనుక ఉన్న కథ. ఇప్పుడు వ్యూహలక్ష్మి గురించి తెలుసుకుందాం. పద్మావతి శ్రీనివాసుల పరిణయం అయిన తర్వాత శ్రీనివాసుడు ఎంత బతిమిలాడినా ఉండకుండా శ్రీ మహాలక్ష్మి కొల్హాపురానికి వెళ్ళిపోయింది. ఆమె లేకుండా తాను ఉండలేనని, ఆమె లేనిదే ఈ కలియుగంలో భక్తుల కోరికలను సంపూర్ణంగా తీర్చలేనని శ్రీనివాసుడు పద్మావతితో, వకులమాతతోనూ చెప్పాడు. శ్రీ మహాలక్ష్మిని పిలుచుకు వస్తానని చెప్పి పద్మావతిని వకులమాత సంరక్షణలో ఉంచి కొల్హాపురానికి వెళ్ళారు. శ్రీనివాసునికి కొల్హాపురంలో మహాలక్ష్మి దర్శనమే కాలేదు. 10 ఏళ్ల పాటు నిరీక్షించాడు, కానీ ఫలితం లేదు. ఇంతలో అశరీరవాణి ఇలా పలికింది, శ్రీనివాస, ఇక్కడ లక్ష్మీ దర్శనం కలగదు. నీవు వెంకటాచలం దగ్గర సువర్ణముఖి నది పక్కన సుఖమహర్షి ఆశ్రమం ఉంది, ఆ ప్రాంతంలో పద్మ సరోవరాన్ని నిర్మించి తపస్సు చేయి, అక్కడ నీకు మహాలక్ష్మి దర్శనం అవుతుంది అని పలికింది. ఆ మాట ప్రకారం సుఖమహర్షి ఆశ్రమ ప్రాంతంలో పద్మ సరస్సును ఏర్పాటు చేసి 12 ఏళ్ల పాటు మహాలక్ష్మి మంత్రంతో తపస్సు చేశాడు. కార్తీక మాసంలో 5వ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం అభిజిత్ లగ్నంలో సరోవరంలో సహస్ర పద్మంలో శ్రీ మహాలక్ష్మి అవతరించింది. కనుక పద్మావతి పేరుతో అక్కడ అర్చామూర్తిగా ప్రతిష్ఠింపజేశారు. ఆమెకు తిరుమలలో మాదిరి స్వతంత్రంగా ఉత్సవాలు జరుగుతాయని, స్వతంత్ర వీరలక్ష్మి అని, పద్మంపై ప్రకాశించే శ్రీకాంత కనుక అలిమేలు మంగ అని కూడా పిలువబడుతుందన్నాడు శ్రీనివాసుడు. మహాలక్ష్మిని హృదయంలో వ్యూహలక్ష్మిగా ప్రతిష్ఠించుకొని వెంకటాచలం చేరుకొని ఒకలమాతను పద్మావతీదేవిని కలుసుకున్నాడు. సుమారు 22 ఏళ్ల పాటు ఎడబాటు అనుభవించిన పద్మావతి ఇక మీదట నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దని బతిమిలాడింది. అలాగే అంటూ శ్రీనివాసుడు వేదలక్ష్మి అయిన పద్మావతిని వక్షస్థలంలో వ్యూహలక్ష్మితో మిళితం చేసుకున్నాడు. ఒకలమాతను కూడా తనలో ఐక్యం చేసుకొని ముక్తిని ప్రసాదించాడు. ఇది వ్యూహలక్ష్మి కథ. అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ లాంటి ఎందరో భక్తులు ఈ వ్యూహలక్ష్మి అమ్మవారిని దర్శనమాత్రం చేతనే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని కీర్తించారు. స్వామివారి వక్షస్థలంలో ఉండే ఈ వ్యూహలక్ష్మి అమ్మవారిని దర్శించే భాగ్యం ప్రతి శుక్రవారం రోజున స్వామివారి అభిషేక సమయంలో మాత్రమే ఉంటుంది. కానీ అభిషేకానరంతరం నిజపాద దర్శనం అనే అర్జిత సేవలో సామాన్యులు సైతం బంగారు కవచం లేకుండా స్వామివారి పాదదర్శనంతో పాటు స్వామివారి వక్షస్థలంలో ఉన్న వ్యూహలక్ష్మి అమ్మవారిని దర్శించే భాగ్యం కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పుడు టీటీడీ ప్రవేశపెట్టిన లక్కీ డిప్ పద్ధతి ద్వారా అనేక మందికి ఈ నిజపాద దర్శన భాగ్యం కలుగుతోంది. ఇంతటి గొప్ప ప్రాముఖ్యత కలిగి సాక్షాత్తు శ్రీనివాసుడు లక్ష్మీదేవి కోసం ఈ భూలోకంలో 12 సంవత్సరాలు తపస్సు చేయగా బంగారు పద్మంలో ఆవిర్భవించిన అలివేలు మంగాపురంలోని శ్రీ మహాలక్ష్మిని తప్పక దర్శించి ఆ మహాలక్ష్మి అనుగ్రహం పొందండి. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.